फ्रेंड्स ఈ రోజు మనం ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాం ఈ విధంగా ఫిష్ ఫ్రైని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా పప్పు చారు పెట్టుకొని దీని మీద నిమ్మకాయ పిండుకొని తింటే మరి దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఫ్రెష్గా ఉన్న చేపలను తీసుకొని ఈ విధంగా శుభ్రం చేసుకొని దీని పైన కొద్దిగా సాల్ట్ చల్లి కొద్దిగా నిమ్మరసం పిండుకొని బాగా కలిపి ఒక అరగంట పాటు ఫ్రిజ్ లో ఉంచుకోవాలి తర్వాత 2 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా పసుపు 1 స్పూన్ ధనియా పౌడర్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని ఇవన్నీ కలిసేటట్టుగా మన చేతితో బాగా కలుపుకోవాలి చూడండి మన చేతితో ఈ విధంగా ముక్కలన్నిటికీ మసాలా పట్టేటట్టుగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుదాం ఇంత వెడల్పాటి pan పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినటువంటి ఆయిల్ వేసుకొని ఒక్కొక్క పీస్ ని pan కి సరిపడినన్ని ముక్కలు వేసుకొని పైన కొద్దిగా కరివేపాకును జల్లుకుంటే ఆ ఫ్లేవర్ వీటికి పట్టి మంచి టేస్ట్ వస్తుంది సిమ్లో పెట్టుకొని ఫ్రై అవనివ్వాలి 5 నిమిషాలు కదపకుండా అలా ఫ్రై అవనిచ్చి తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం అంతేనండి వేడి వేడిగా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ పక్కన పెట్టుకొని తింటే సూపర్ గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్